యెషయా గ్రంథములో నుంచి పాత నిబంధన యెషయా గ్రంథము 8వ అధ్యాయము ఈ యొక్క అధ్యాయాన్ని మన మధ్యనున్న శాంత కుమారి గారు వచ్చి చదివి వినిపిస్తారు ఆ తర్వాత మన మధ్యన లాజరస్ పాస్టర్ గారు ఉన్నారు బ్రాంచ్ చర్చ్ నుంచి వచ్చిన వారు వారు ప్రార్థన చేసిన తర్వాత మనం బైబిల్ స్టడీలోకి వెళ్దాం మొట్టమొదటగా శాంత కుమారి గారు వచ్చి ఆ యొక్క 8వ అధ్యాయము యెషయా గ్రంథము చదివి వినిపిస్తారు ప్రైజ్ లార్డ్ అండి. నేటి బైబిల్ స్టడీ నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వాక్యభాగం యెషయా గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు. మరి యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని మహేరు శాలాలు హాష్బజ్ అను మాటలను సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయము. నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడనే ఉరియాను ఎబెరకియాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగాను పెట్టదునని నాతో చెప్పగా నేను ప్రవక్తి యొద్దకి పోతిని. ఆమె గర్భతే కుమారుని కనగా యెహోవా అతనికి మషేరు షాలాల్ హాజ్బజ్ అను పేరు పెట్టుము. ఆ బాలుడు నాయన అమ్మ అని అన నేరక మునుపు అర్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగూ సెలవిచ్చెను, ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్ళు వద్దని చెప్పి రెజీనును బట్టి రెమెల్య కుమారుని బట్టి సంతోషించున్నారు. కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ నది విస్తార జలములను అనగా అర్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును. అవి దాని కాలువలన్నింటిపైన పొంగి ఒడ్డులన్నింటి మీదను పొర్లిపారును. అవి యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును. అవి కుతిగల లోతగును. ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పుడు వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకొనినను ఓడిపోవుదురు. ఆలోచన చేసుకొనినను అది వ్యర్థమగును. మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతోనున్నాడు. ఈ జన్మ మార్గమున నడవకూడదని యెహోవా బహుబలంగా నాతో చెప్పి ఉన్నాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చను, ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పున్నదంతయు బందుకట్టు అనుకొనుకుడి. వారు భయపడేదానికి భయపడకుడి, దానివలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధుడనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండును. అయితే ఆయన ఇశ్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును. యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలి త్రొట్టిలుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టబడుదురు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు. యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకొని యెహోవాను నమ్ముకొను నేను ఎదురుచూస్తున్నాను. ఆయన కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలన సూచనలుగాను మహాశ్చర్యములను గాను ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము. వారు మిమ్మల్ని చూసి కర్ణ పిచాచుగల వారి ఎద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల ఎద్దకును వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షంగా సచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును ఉచ్చారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అట్టి వారు ఇబ్బంది పరచు ఆకలి కొని దేశ సంచారము చేయుదురు. ఆకలి గొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలువేయబడెదరు. దేవుడి పరిశువాకం దీవించును.
ప్రార్థన చేద్దామని కృపయు కనికరము కలిగిన మా పరమ తండ్రి పరిశుద్ధుడైన మా యేసురాజా నీ పాదాలకు వందనములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త పరమ తండ్రి నీ పాదాలు పట్టుకుంటూ విజ్ఞాపన చేస్తున్నాం నాయన ఇప్పుడు చదువబడిన నీ మాటలన్నీ ప్రభువా మా హృదయాల్లో నాటబడి ఫలించి అభివృద్ధి పొందినట్లుగా నీ కృప దయ చేయమని ప్రార్థన చేస్తున్నాం దయగల నా పరమ తండ్రి నీ పాదాలు పట్టుకుంటూ విజ్ఞాపన చేస్తున్నాం నీ దాసుని ప్రభువా నువ్వు మరుగుపరచుము నీ పరలోకపు యొక్క మాటలు నీ తలంపులు దయచేసి అయ్యా మా అందరి హృదయాల్లో ప్రభున నాయన నీ వాక్యము ఫలించినట్లుగా నీ కృప దయ చేయమని ప్రార్థన చేస్తున్నాం దయగలిగిన నా తండ్రి నీ దాసునితో నువ్వు మాట్లాడుము నీ పరలోకపు తలంపులు పరిశుద్ధాత్మ నడిపింపు కాబట్టి అనుగ్రహించి మహిమపరచుకొనమని మా మధ్యలో నీ ఉండి నీ నామాన్ని మహిమపరచుకొనమని నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ సావాసాని సమయాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ఘనమైన నామముననే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ప్రైజ్ ద లార్డ్ కూడి వచ్చిన వారందరికీ కూడా ఈ దినము మనము బైబిల్ స్టడీని యెషయా గ్రంథము 8వ అధ్యాయం నుంచి ధ్యానిద్దాము 8వ అధ్యాయము చదవబడిన లాజరస్ పాస్టర్ గారు చదివిన 8వ అధ్యాయాన్ని మనం ధ్యానిద్దాం దయచేసి నాతో పాటు 8వ అధ్యాయాన్ని తీయాలని కోరుకుంటున్నాను యెషయా గ్రంథము 8వ అధ్యాయం మరియు 8వ అధ్యాయము 1 నుంచి 4 వచనాల వరకు యెహోవా యొక్క యెషయా యెహోవా యొక్క యెహోవా నుంచి వచ్చిన ప్రవచనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకుని మహేరు షాలాల్ హాష్బాజ్ అను మాటలు సామాన్యమైన అక్షరములతో దాని మీద వ్రాయుము నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యము పలుకుటకు యాజకుడైన ఉరియాను ఎబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులనుగా పెట్టదనని నాతో చెప్పగా నేను ప్రవక్తి యొద్దకు పోతిని ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేర్ షలాల్ హాష్బజ్ అను పేరు పెట్టుము ఈ బాలుడు నాయనా అమ్మా అని అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురు అని అనెను అంటున్నాడు ఆల్రెడీ మనము 7వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి చూశాం ఇమ్మానుయేలు అనేటువంటి ప్రవచనము ఒక కుమారుడు పుడతాడు కన్యకకు గర్భం ధరించి ఆ కుమారుని యొక్క సమయకాలాన్ని మాట్లాడతాడు ఆయన ఇంకా ఆ యొక్క ఊహ తెలియక ముందరనే ఒక విషయం జరుగుతుంది అని అలాగనే ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈ యొక్క 7, 8, 9 అధ్యాయాల్లో సన్స్ అండ్ సైన్స్ అంటాం మనం అంటే ఏంటంటే కుమారుల గురించి మాట్లాడుతున్నాడు కుమారులు ఇచ్చేటువంటి సూచనల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆ యొక్క ఆహాజుకు సూచనలు ఇస్తూ మాట్లాడుతూ ఉన్న మాటల్లో కుమారుల గురించి మాట్లాడుతున్నాడు కుమారుల ద్వారా వారి పేర్ల ద్వారా సూచనల గురించి మాట్లాడుతున్నాడు ఆ యొక్క 7వ అధ్యాయము 16వ వచనములు కనుక చూచినట్లయితే ఒకసారి చదువుతాను చూడండి 15 నుంచి చదువుతాను కీడును విసర్జించుటకు 14వ వచనములు ఇమ్మానుయేలు అనే ప్రవచనం ఇవ్వబడి ఉంటుంది కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగుతేనను తినును 16వ వచనం కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివి రాకమునుపు నిన్ను భయపెట్టు ఆ ఇద్దరు రాజుల దేశము పాడు చేయబడును అంటే ఒక సమయం ఇస్తున్నాడు ఆ సమయకాలంలో ఈ ప్రవచనము పూర్తవుతుందని అలాగనే ఇప్పుడు మరలా తిరిగి యెషయా ద్వారా ఇంకొక ప్రవచనాన్ని కూడా ఇస్తూ ఉన్నాడనమాట యెషయాకే ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడికి పలానా పేరు పెట్టు ఆ పేరు వెనక కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి యెహోవానే ఆ పేరు పెట్టు అంటున్నాడు అనమాట అక్కడ కూడా ఇమ్మానుయేల్ అనే పేరు తాను పెట్టును అంటున్నాడు అదే మనం కనుక మత్తయి సువార్తలు కనుక చూస్తే అతనికి యేసు అని పేరు పెట్టుము ఎందుకంటే అతను లోక పాపముల నుంచి రక్షించును అలాగే ఇక్కడ మాహేర్ షాజ్ ఆ యొక్క పేరు ఏదైతే ఇస్తున్నాడో ఆ హీబ్రూ పదాలు మనకు పలకడం కష్టంగా ఉంటుంది కానీ ఆ పదాలు వెనక ఒక అర్థం ఉన్నది కాబట్టి అలాంటి ప్రవచనం ఒకటి ఒక కుమారునికి ఇస్తూ ఒక కుమారుని ద్వారా ఆ యొక్క కుమారుడు ఇంకా అమ్మ నాన్న అని పిలవక ముందరనే కొన్ని జరుగుతాయి అని చెప్తూ ఉన్నాడు మరియు యెహోవా నీవు గొప్ప పలక తీసుకొని
పలన పేరు అనుమాటలు సాధారణమైన అక్షరములతో దాని మీద వ్రాయుము అంటున్నాడు కాబట్టి ఆయన ఇచ్చే ప్రవచనాన్ని రాయమంటున్నాడు దేని మీద రాయమంటున్నాడు ఎందుకు రాస్తాం మనం ఏదైనా చరిత్ర పుటల్లో నిలవడానికి రాస్తాం అంటే ఉండిపోవడానికి రాస్తాం రెండోది పెద్ద పలక మీద రాయి అంటున్నాడు ఇప్పుడు చిన్న పలక మీద రాసాం అనుకోండి దూరం నుంచి కనపడదు అది ఇప్పుడు పెద్ద ప్లే కార్డ్స్ పెడతాం ఏదైనా ప్రొసెషన్ జరిగేటప్పుడు పెద్ద ప్లే కార్డ్స్ పెడతాం అలాగనే ఇప్పుడు ఎక్కువ పెద్దది అందరికీ కనిపించాలంటే ఏం చేస్తాము బ్రిడ్జ్ మీద నుంచి కనిపెట్టేటట్టు హోర్డింగ్ పెడతాం అలాగనే ఏమంటున్నా అంటే నేను ఇవ్వబోయేటువంటి ప్రవచనము అందరికీ అర్థమయ్యే రీతిలో పెద్ద పలక మీద అందరూ కనపడే విధముగా రాయి దీని యొక్క ఇది రాసినది చరిత్రలో మిగులుతుంది ఆ తర్వాత దాని యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆ యొక్క ప్రవచనం నెరవేరినప్పుడు ఎవ్వరు కూడా దాన్ని ప్రశ్నించే దానికి ఇది ఉండదు ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనం ఏదైనా కనపడాలంటే హోర్డింగ్ పెట్టినట్లుగా హబక్కూకు 2:2లో ఒక మాట అంటాడు ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి చదివేటువంటి ఈ రీతిగా రాయి ఒకసారి చదవండి చెప్తాను హబక్కూకు 2:2 ఎవరైనా అనగా ఎందుకు ఈ పలక మీద రాయమంటున్నాడు ఎందుకు సాధారణమైన అక్షరాలతో రాయమంటున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ప్రస్ఫుటముగా ఈవెన్ పరిగెత్తుకుంటూ పోయే వాళ్ళకి అంటే దూరం నుంచి చూసే వాళ్ళకి అందరిని క్యాప్చర్ చేసేటట్టుగా హబక్కూకు 2:2 పెద్దగా చదవండి యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను చదువువాడు పరిగెత్తుచు చదువు వీలగునట్లు నీవు ఆ పలక మీద ప్రవచనమును స్పష్టముగా వ్రాయవు పరిగెత్తే వాళ్ళు చూడాలంటే ఎట్లవుతుంది అర్థమైందా ఇప్పుడు చిన్న పలక మీద రాస్తే కనప పరిగెత్తేటప్పుడు మిస్ అయిపోతాం అంటే ఎంత దీనికి ప్రస్ఫుటంగా రాయమంటున్నాడంటే నేను వెళ్ళి ప్రతి ఒక్కడికి అది తెలియాలా లోకమంతా తెలియాలా అది చరిత్ర పుటల్లో నిలవాలా తర్వాత పలానా పేరు పెట్టు అంటున్నాడు ఆ పేరుకు అర్థం ఏంటి అని కానీ చూస్తే కింద రాయబడి ఉంటుంది చూడండి ఒకసారి మూల భాష మాటలో త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్ల పెట్టబడును కింద ఫుట్ నోట్ అంటాం కదా బైబిల్లో కింద త్వరితముగా దోపుడగును ఆతురముగా కొల్ల పెట్టబడును స్పీడ్ స్పాయిల్ హేస్ట్ బూటీ అంటే రెండు గురించి మాట్లాడుతున్నాడు స్పీడ్ గురించి మాట్లాడుతున్నాడు హేస్ట్ బూటీ అంటే కొల్లగొట్టే దాని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఏమవుతుందంటే ఎంత త్వరగా కొల్లగొట్టబడుతుంది ఆ కొల్లగొట్టబడేది కూడా ఎలా కొల్లగొట్టబడుతుందంటే అతి త్వరగా కొల్లగొట్టబడుతుంది అంటే చాలా త్వరపడి కొల్లగొట్టబడుతుంది ఓకే నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యములు పలుకుటకు ఇదంతా కూడా అందరికీ తెలియాలి కదా ఈ ప్రవచనం ఒకటి ఉందని ప్రవచనం నెరవేరుతుందని చెప్పి కాబట్టి నేనే సాక్షుల్ని పిలుస్తాను ఎవరిని అన్నింటిలోకి ఉన్నతమైన యాజకుణ్ణి పిలిచాడు యూరియా అని పిలిచాడు ఆ తర్వాత ఇంకొక పేరు కనుక చూస్తే జకర్యా అనే పేరు పిలుస్తున్నాడు చెప్తున్నాడు మనం గనక రాజుల గ్రంథము 18:28 గనక చూసామంటే ఈ యొక్క ఆహాజు మామగారు పేరే జకర్యా అనగా అటు రాచరికంలో నుంచి ఒకరిని తీసుకొస్తున్నాడు యాజక దీనిలో నుంచి ఒకరిని తీసుకొస్తున్నాడు ఇంకా ప్రవచనాన్ని ఈయన ఇవ్వలేదు అనడానికి లేదు అంటే అర్థమవుతుంది కదా విట్నెస్లు ఎవరు అన్నప్పుడు ఒక హైకోర్టు జడ్జి అక్కడ విట్నెస్గా ఉన్నాడు అని చెప్పామనుకోండి దానికి ఇది ఎలా ఉంటుంది దాని వెయిట్ అలాగన ఇద్దరిని పిలుస్తున్నాడు ఆ ఇద్దరు కూడా ప్రముఖమైన వ్యక్తుల్ని పిలిచి ప్రముఖంగా అందరికీ కనపడేటట్టుగా ప్రాధాన్యంగా ఉండేటట్టుగా ఈ యొక్క ప్రవచనాన్ని ఇస్తూ ఉన్నాడు 3వ వచనం నేను ప్రవక్తి యొద్దకు పోతిని అనగా ఎప్పుడైతే ఆయన భార్యను కలవడానికి పోయాడో ఆ భార్యను ఏమంటున్నాడంటే ప్రవక్తి అంటున్నాడు ఆ ప్రవక్తి అనే దానికి మనం అర్థం చేసుకోగలిగింది ఒక్కొక్కసారి ఒక ఫస్ట్ లేడీ అంటాం మనం అమెరికా వాళ్ళు కనుక గమనించినట్లయితే ప్రెసిడెంట్ ఫస్ట్ మ్యాన్ అయితే ఫస్ట్ లేడీ అని అలాగనే ఎవరైనా కనుక ఒక దాంట్లో ప్రెసిడెంట్ ఉన్నారనుకోండి వారి భార్యను మనము ప్రెసిడెంట్ అమ్మ అన్నట్టుగా మాట్లాడతాం ఒక్కొక్కసారి అలాగనే ప్రవక్త యొక్క భార్య ప్రవక్తి అనడమే కాకుండా ఏమంటున్నాడంటే ఈ యొక్క ప్రవచనము ఆవిడ భరిస్తూ ఉన్నది అంటే తన కడుపులో బిడ్డగా ఉండి ఆ బిడ్డను కనబోతూ ఉన్నది ఆ బిడ్డ ఒక ప్రవచనంగా నిలబడబోతున్నాడు గనక ఆవిడ ఆ ప్రవచనంలో ప్రాముఖ్యమైన భాగము తీసుకుంటుంది గనక ఆవిడ ప్రవక్తి అంటున్నాడు మనం గనక ఈ యొక్క పాత నిబంధనలు కనుక చూసుకున్నామనుకోండి ఆడవారు ప్రవక్తి నిలైన వారు 4 కనిపిస్తారు మనకు మిరియాము డెబోరా అలాగనే యెరూషలేము దీనిలో గనక రాజుల గ్రంథంలో వాటిలో చూస్తే హుల్డా అనేటువంటి ప్రవక్తిని ఆ తర్వాత నెహమయ గ్రంథంలో కనుక చూస్తే నెహోయదా అని ఒక ప్రవక్తిని కనిపిస్తారనమాట ఆడవారు ప్రవక్తినిలుగా ఉన్నవారు ఈ 4 మనకు కనిపించేది ఆ యొక్క పాత నిబంధనలు నూతన నిబంధనలు మనకు ఆ యొక్క ఆగాబు కుమార్తెలు
ఎవరు ఫిలిప్పు కుమార్తెలే ప్రవక్తనిలు అంటే వాళ్ళు ప్రవచించేటువంటి వారు అని చెప్తాడు. ఇక్కడ యెషయా భార్యను ప్రవక్తిగా అంటున్నాడు. ఎందుకంటే ఆవిడ ప్రవక్త భార్య మాత్రమే ఉండడమే కాకుండా యెహోవా ఏ ప్రవచనం అయితే ఇవ్వబోతున్నాడో ఆ ప్రవచనాన్ని ఈవిడ తన శరీరములో భరించి బయటికి తెస్తున్నది. అని గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షాలాల్ హాష్బాజ్ అను పేరు పెట్టుము. ఆయనే సాక్షాలను పిలిచాడు, ఆయనే ప్రవచనం ఇచ్చాడు, ఆయనే పేరునిస్తున్నాడు దేవుడు. ఆ పేరుకు అర్థం చూడండి. ఈ బాలుడు ఆ పేరుకు అర్థం ఏంటంటే ఈ బాలుడు నాయనా అమ్మ అని అనక మునుపు అననేరక మునుపు అష్షూరు రాజును అతని వారును దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురు అని చెప్పాను. ప్రవచనం ఏంటి అంటే 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ యొక్క సిరియా రాజు ఆ 10 తెగలకు సంబంధించిన ఇజ్రాయేలు రాజు రెమల్యా కుమారుడైన పెకహు ఇజ్రాయేలు రాజు అయితే 10 తెగలకు సంబంధించిన ఇజ్రాయేలు రాజు అయితే ఆ యొక్క ఆరాముకు సంబంధించిన సిరియాకు సంబంధించిన రాజు రెజీన్ అయితే వాళ్ళిద్దరూ వచ్చి ఇతన్ని దండెత్తుతూ ఉన్న సమయంలో ఇతను భయపడి అష్షూరును అష్షూరు వైపు మొగ్గు చూపేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాట్లాడాడు అని మనం 7వ అధ్యాయం అంతా చూశాం. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో ఎవరికైతే భయపడి నువ్వు నాయందు విశ్వాసం ఉంచి నువ్వు నాయందు ఉండకుండా అష్షూరు రాజు తట్టుపోయావో ఆ అష్షూరు రాజు వచ్చి ఒక రెండేళ్ళు ఒకరికి ఇప్పుడు ప్రవక్తని దగ్గరికి పోయాను అంటున్నాడు. ఒక రెండేళ్ళు పడుతుంది ఒక బాబు అమ్మ నాన్న అంటారు. పుట్టడానికి 9 నెలలు పడుతుంది, ఆ తర్వాత అమ్మ నాన్న అనడానికి ఒక సంవత్సరం పడుతుంది అనుకుందాం. రెండేళ్ల సమయంలో వారు కొల్లగొట్టబడతారు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి చరిత్రాత్మకంగా కనుక మనం చూస్తే ఈ యొక్క 734 సంవత్సరంలో ఈ యొక్క ప్రవచనం చెప్తే 732వ సంవత్సరంలో ఒకసారి నాతో పాటి రెండు రాజుల గ్రంథము 15వ అధ్యాయము రెండు రాజుల గ్రంథము 15వ అధ్యాయము 29 నుంచి 30 వచనాల వరకు చదువుతున్నాను. ఇజ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరు వచ్చి ఈయన పట్టణమును అబెల్ బేత్మయాక పట్టణమును యానో యహు పట్టణమును కేదేశు పట్టణమును హసోరు పట్టణమును గిలాదు దేశమును గలిలీయ దేశమును నఫ్తాలీ దేశమంతా. ఇప్పుడు నఫ్తాలీ అంటున్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. మనం 9వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దీన్ని గురించి మాట్లాడతాం. నఫ్తాలీ దేశమంతను పట్టుకొని అచ్చటనున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకుని పోయెను. 722లో సంపూర్ణమైన చెర అయితే 732లో పెకహు రాజును చంపేసి పెకహు అనేవాడిని చంపేసి తన తొత్తైన హోషియా అనేటువంటి రాజును ఎక్కించుకుంటాడు. అక్కడ అతను 9 ఏళ్ళు ఉన్న తర్వాత తిరగబడతాడు. అంటే 732లో అతన్ని నిలబెడితే 9 ఏళ్ళు అష్షూరు రాజుకు తొత్తుగా ఉండి అంటే బానిసగా దాన్ని ఏమంటారు సామంతరాజుగా ఉండి ఆ యొక్క కాడిని విదిలించుకొని తిరగబడతాడు. తిరగబడినప్పుడు అష్షూరు రాజు వచ్చి సంపూర్ణంగా వారిని చెరలోకి తీసుకువెళ్తాడు. ఓకే చూడండి 30వ వచనం. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇజ్రాయేలు రాజును రెమల్యా కుమారుడైన పెకహు మీద కుట్ర చేసి ఏ పెకహు అయితే ఇతన్ని బెదిరిస్తూ ఆహాజును బెదిరిస్తూ ఉన్నాడో లోపల తన ఇంటర్నల్ పాలిటిక్స్లో ఇంకొక సేనాధిపతి వచ్చి హోషియా అనే అతను పెకహును చంపి తను రాజ్యంలోకి వస్తాడు. కుట్ర చేసి అతని మీద పడి అతని చంపి యూదారాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరము అతనికి మారుగా రాజు ఆయన. సో ఈ 4 వచనాల్లో ఏం చెప్తున్నా అంటే యెహోవా ఆల్రెడీ ఇమ్మానుయేలు అనే ప్రవచనం ఇచ్చాడు. ఇమ్మానుయేలు అనేటువంటి ప్రవచనము వారు ఎప్పుడైతే ఆ విశ్వాసాన్ని చూపించలేదో ఆహాజు రాజు దావీదు వంశస్థుల విశ్వాసాన్ని చూపలేదో ఆహాజు రాజును గద్దిస్తూ ఇచ్చిన ప్రవచనము దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇంకొక వ్యక్తి ద్వారా పుట్టబోయేటువంటి బిడ్డ ద్వారా కూడా సమయకాలాన్ని తెలుపుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి ఆనాటి సమయంలో చరిత్రాత్మకంగా కూడా ఇవి జరిగినవి, అంటే సంపూర్ణమైన ప్రవచనాలు, ఆయన ఇచ్చిన ప్రవచనాలు. ఓకే ఈ యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవదురని అనెను. కాబట్టి ఏం జరిగింది, 2 ఏళ్ల సమయంలో ఎప్పుడైతే ఆహాజు రాజు భయపడుతూ అష్షూరుతో పొత్తు పెట్టుకున్నాడు, దేవుడు అతన్ని అష్షూరుతో పొత్తు పెట్టుకోవద్దు అని చెప్తున్నాడు, నీ అంతటా నువ్వు నా మీద ఆధారపడు అంటున్నాడు, కానీ ఎవరినైతే తను చూసి భయపడి ఇంకొకరితో చేరాడో ఆ ఇద్దరు రాజుల్ని చెప్పిన విధంగానే 2 ఏళ్లలో తీసేశాడు. కాబట్టి ఆహాజుకి ఏమనిపిస్తూ ఉండుంటుంది, నేను దేవుని యందు నిలబడి ఉంటే బాగుండు కదా అనిపించి ఉండవచ్చు.
కాబట్టి ఆ విశ్వాస పరీక్షలో అతను ఎప్పుడైతే నిలబడలేదో నెగ్గలేదో తను ఏ దేనికైతే భయపడుతూ ఉన్నాడో ఆ భయపడేటువంటి శక్తుల్ని ఆయన తీసేశాడు కానీ వీరికి మాత్రము నమ్ముకోనందువలన దేవుని మీద ఆధారపడినందువలన చిన్నగా తీర్పు రావడము ప్రారంభించింది 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూడండి 5వ వచనం నుంచి 8వ వరకు చదువుతాను 5వ వచనం నుంచి 8వ వచనం వరకు ఏం చెప్తున్నాడంటే ఈ అష్షూరు రాజు నువ్వు వెళ్ళి ఇప్పుడు పొత్తు పెట్టుకున్నావు ఈ ఇద్దరు రాజులకు భయపడి అష్షూరు రాజుతో పొత్తు పెట్టుకున్నావు ఆ అష్షూరు రాజు వచ్చి వాళ్ళిద్దరిని చంపేస్తాడు చంపేయడమే కాకుండా అది నీకు కూడా ఎలాగన హాని జరుగుతుందో చెప్తూ మళ్ళా ఇమ్మానుయేలు అనేటువంటి ప్రవచనాన్ని ఇంకోసారి మాట్లాడేటువంటి వచనాలు 8వ అధ్యాయము 5వ వచనం మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగో సెలవిచ్చను ఈ జనులు ఏ జనులు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు ఎవరి జనులు సంతోషించే వాళ్ళు ఆ యొక్క నార్దర్న్ కింగ్డమ్ పది తెగల వారు ఏం చేస్తున్నారంటే పది తెగల వారు షీలోహును కాదని అంటున్నాడు అనమాట అంటే నెమ్మదిగా పారు షీలోహును కాదని ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీనును బట్టియు రెమల్యా కుమారుని బట్టియు సంతోషించుచున్నారు షీలోహు అనేది ఏంటి ప్రదేశం ఏంటి ఆనాటి వాళ్ళ అదొకటి షీలోహు అనేది ఒక పట్టణము ఇక్కడ మాట్లాడుతూ ఉన్న దేని గురించి మాట్లాడుతున్నా అంటే ఒక ప్రవాహం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ ప్రవాహం ఏంటి అంటే మనకి ఇప్పుడు నీరు రావాలంటే మనకు ఒక చెరువులో నుంచో ఒక కొలనులో నుంచో మనకు నీళ్ళు వస్తాయి కదా ఒక దాన్ని ఏమంటారు ఒక చోట నుంచి మనకు నీళ్ళు వస్తాయి అలాగనే యెరూషలేముకు నీళ్లు వచ్చేది గీహోను అనే ప్రదేశం నుంచి వస్తుంది ఆ గీహోను కొలను అనమాట స్ప్రింగ్ ఆ కొలనులో నుంచి ఈ యొక్క షీలోహు అనేటువంటి ప్రదేశానికి నీళ్లు తెచ్చుకుంటారు అది యెరూషలేములోకి పారుతుందనమాట కాబట్టి ఏం మాట్లాడుతున్నా అంటే రెండింటిని పోల్చబోతూ ఉన్నాడు షీలోహు అనే దానికి యొక్క ప్రాముఖ్యత కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క దావీదు రాచరికం అప్పుడు సొలొమోన్ని కనుక ఆ యొక్క దాన్ని ఏమంటారు పట్టాభిషేకం చేసినప్పుడు ఆ యొక్క గీహోను ఆ ప్రవాహము దగ్గర కొలను దగ్గర ఆయన్ని పట్టాభిషేకం చేసి ఉంటారు కాబట్టి ఈ యొక్క గీహోను యెరూషలేము నీటి సరఫరా కొరకు ఆధారపడేది ఈ యొక్క షీలోహు మీద షీలోహు అనేది వాళ్ళ దగ్గరికి వచ్చేది గీహోను అనేది ఒక ప్రవాహం అనమాట కాబట్టి షీలోహు గీహోను అనేటువంటి పదాలకు అర్థం ఏంటి అంటే దేవుడు యెరూషలేమును ఎన్నుకున్నాడు యెరూషలేములో తన రాజును పట్టాభిషేకం చేశాడు ఈ యొక్క పది తెగల వారు గనక గమనించినట్లయితే యెరూషలేముకు దూరముగా వెళ్ళిపోయిన ప్రజలు యెరూషలేముకు దూరముగా వెళ్ళిపోయిన ప్రజలు దావీదు వంశంలో నుంచి వచ్చిన సొలొమోను రాజు నుంచి దూరం అయిపోయిన వారు కాబట్టి వారు ఎవరి ఎందు ఆనందిస్తున్నారు వారు ఏ సేనాధిపతుల నుంచి అయితే వచ్చారో వారు పెట్టుకున్న వారిని చూసి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటున్నా అంటే ఒకటొచ్చి దేవుడు పెట్టిన రాజ్యం ఒకటి ఉన్నది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మాట్లాడతాడు ప్రవహించేటువంటి అష్షూరు నది చదువుతాను చూడండి కాగా ప్రభువు బలమైన యూఫ్రటీస్ ఉన్నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదికి రప్పించును అంటున్నాడు అంటే రెండింటి గురించి మాట్లాడుతున్నాడు ఒకటేమో నెమ్మదిగా ప్రవహించేటువంటి షీలో ఆ షీలో యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే దేవుడు నీటి సరఫరాకు యెరూషలేముకి ఇచ్చిన ఒక ఇది రాచరికాన్ని అక్కడ పట్టాభిషేకం చేసిన ఇది ఒకసారి కావాలంటే ఒకసారి చదువుదాం రాజుల గ్రంథం 1వ రాజుల గ్రంథం తీయండి 1 రాజుల గ్రంథము 1వ వచనం మనం ఈ యెషయా గ్రంథంలో 22వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు దీని గురించి బాగా అర్థమవుతుంది ఈ యొక్క గీహోను గురించి షీలో గురించి 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 1 రాజులు 1:33 నుంచి ఎవరైనా తీసుంటే చదవండి దయచేసి 1 రాజులు 1:33-34 అంతట రాజు మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిద మీదకి ఎక్కించి గిహోను నాకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇజ్రాయేలీయుల మీదుగా రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి యుగునుగా కాని ప్రకటన చేయ వాలెను అంటే డేవిడిక్ డైనాసిటీ గురించి మాట్లాడుతున్నాడు మనం ఏం మాట్లాడుతున్నాము
ఈొక్క రెండు తెగలైన యూదా వారి మీదన ఎప్పుడూ కూడా దావీదు యొక్క కుమారులు రాజులుగా ఉన్నారు ఇంకొక 10 తెగలుగా విడిపోయిన వారి మీద సేనాధిపతులు ఒకరినొకరు చంపుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ హతమార్చుకుంటూ రాజులైన వారు కాబట్టి ఇక్కడ ఈయన గిహోను షీలోహు అన్నప్పుడు మాటలు ఏంటి అంటే ఒకటి నేను ఏర్పర్చిన రాచరికము నేను ఏర్పర్చిన రాచరికాన్ని నేను ఏర్పర్చిన యెరూషలేమునకు మీరు ఎప్పుడైతే దూరముగా వెళ్ళారో వారి యందు ఆనందిస్తున్నారో మీ మీదికి రాబోయేది ఏంటి అంటే ఒక ప్రవాహంలో ఒక చెరువు మనం చూడండి ప్రవహించేటువంటి చెరువులు ఉంటాయి ఏమంటారు నది పోటు పెట్టిందా ఇది అంటాం కదా ఏమంటారండి నది ప్రవాహం చాలా ఎక్కువగా వస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి నదికి కొలనుకు వాటికి డిఫరెన్స్ ఏంటంటే కొలను ప్రశాంతంగా ఉంటుంది నదీ అనేది ఆటు పోట్లు ఉంటాయి కాబట్టి మీరు ప్రశాంతమైన దేవుని యొక్క రాజ్యమైన నా మాటకు సంబంధించిన యెరూషలేమును నా రాజులను వదిలి మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళారో మీ మీదికి వచ్చేది ఏంటి అంటే ఆ యొక్క ప్రవహించేటువంటి ఆటు పోటు తినేటువంటి నది మీ మీదికి వస్తుంది అని చెప్పదలుచుకుంటున్నాడు బైబిల్ స్టడీ గనుక నేను ఒక్కొక్క పదానికి కొద్దిగా చెప్తున్నాను మనకు ఉపయోగపడుతుందని ఓకే మరియు యెహోవా ఇంకను నాతో ఇలాగో సెలవిచ్చెను ఈ జనులు మెల్లగా పారు షీలోహు నీళ్లు వద్దని చెప్పి రెజీను రాజును బట్టి అన్యుడైన రెజీను రాజును బట్టి రెమల్యా కుమారుని బట్టి రెమల్యా కుమారుడు ఎవరు మనం చూశాం ఇంకొకరిని హతమార్చి రాజ్యంలోకి వచ్చినవాడు బట్టి సంతోషించుచున్నారు కాగా ప్రభువు బలమైన యూఫ్రటీసు నది విస్తార జలములను అనగా అష్షూరు రాజును అతని దండంతటిని వారి మీదకి రప్పించును అవి దాని కాలువలన్నిటిపైన పొంగి ఒడ్డులన్నిటి మీద పొర్లి పారును ఎప్పుడైతే వారు అన్యరాజుల్ని ఆశ్రయించారు అన్య ఆలోచన విధానాలతో దేవుడు పెట్టిన రాజుని దేవుడు పెట్టిన యెరూషలేము నుంచి దూరము వెళ్ళారో వారి మీదకి అన్యరాజు బలమైన రాజు నది ప్రవాహములాగా వచ్చి వారిని అందరినీ కమ్మేస్తాడు అని చెప్తున్నాడు అంటే అటు ఆరాము అనగా సిరియా కొట్టుకుపోతుంది అటు 10 తెగల వాళ్ళు కొట్టుకుపోతారు అని చెప్తున్నాడు అవి అంతటితో ఆగదు ఆహాజు నువ్వు వెళ్ళి అష్షూరుతో పొత్తు పెట్టుకున్నావు కదా అది నీ పక్కన దేశాలకు మాత్రమే ప్రమాదము కాదు నీకు కూడా ప్రమాదము తెస్తుంది కానీ వారికి ఎంత ప్రమాదం తెస్తుంది ఆ నది ఆటు పొట్లు కొట్టుకుని పోతారు నీకేమవుతుందంటే కుతికల దాకా నువ్వు ఇరుక్కుపోతావు అని చెప్తున్నాడు అవి యూదా దేశంలోనికి వచ్చి అర్థమవుతుంది కదా ఇందాక మాట్లాడింది ఇజ్రాయిల్ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు యూదా రాజ్యం అది యూదా దేశంలోనికి వచ్చి పొర్లి ప్రవహించును అవి కుతికల లోతగును అర్థమైంది కదా వాడు ఎంతవరకు ఇరుక్కుపోయి అంటే మేడ వరకు ఇరుక్కుపోయినాడు అంటాం అంటే ఏంటి వాడు ఇంకా మునగలేదు కానీ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చాడు అవి కుతికల లోతగును ఇమ్మానుయేలు పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యం అంతటను వ్యాపించును ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటన్నాం దేవుడు మాకు తోడుగా ఉండునుగాక మనం ఊబిలో గురుకుపోతూ ఉన్నాం అనుకోండి ఏం చేస్తాం దేవా రక్షించు అంటాం అలాగనే మీరు తెచ్చుకున్న అష్షూరు రాజు మిమ్మల్ని ఎక్కడికి తెస్తాడంటే కుతికల వరకు ముంచేస్తాడు మీరు అప్పుడు ఏ ప్రవచనమైతే నేను ఇమ్మానుయేలు అని అతనితో మీరు సహవాసం చేసి మీరు ఆనందంతో ఉండాలనో ఇప్పుడు దేవా రక్షించు అనేటువంటి ఆక్రాందన పెట్టేటువంటి పరిస్థితి మీకు వస్తుంది అని చెప్తున్నాడు కాబట్టి ఒక 5 నుంచి 8 వచనాల్లో రెండు రాజ్యాల మీద ప్రవచనం పలుకుతున్నాడు తీర్పు పలుకుతున్నాడు ఒక రాజ్యమేమో ఆ 10 తెగలు కలిగిన రాజ్యము దేవుని నుంచి దూరంగా పోయిన రాజ్యము కంప్లీట్గా కొట్టుకొని పోతుంది మనం చూసాం 722 తర్వాత దాని రూపురేఖలు లేవు అన్నట్టుగా ఇప్పటికీ దాన్ని 10 లాస్ట్ ట్రైబ్స్ అంటుంటారు అని చెప్పాం ఈ యొక్క యూదా రాజ్యము కుతికల వరకు వచ్చి ఆ తర్వాత ఆహాజు తర్వాత ఇంకా మరల ప్రతి రాజు కూడా అష్షూరు రాజు పెట్టిన పప్పెట్ కింగ్స్ సామంత రాజులు అష్షూర్ కింద కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఆహాజు నీవిరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీవు మొగ్గిన దీన్ని బట్టి నీ ఎవరికైతే నువ్వు భయపడి తాత్కాలికమైన వాటికి భయపడి నువ్వు పొత్తు చేసుకున్నావో అది దీర్ఘకాలికంగా నీకు చేయబోతూ ఉన్నది ఏంటి అంటే ఏ రాజు అయితే దేవుణ్ణి రాజుగా చేసుకొని స్వాతంత్రముగా ఉంటూ దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలనో వాళ్ళు ఇంకొకరి దీని కిందకు వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు అనమాట పోయినసారి చదివాం ఆహాజు రాజే అతనికి కప్పమిచ్చి తన మీదికి తెచ్చుకుంటాడు ఆ తర్వాత రాజులందరూ కూడా ఆయనకి లోబడి ఉన్నవారే అంటే 150 వరకు ఫస్ట్ అష్షూర్ రాజుకు లోబడి ఉంటారు ఆ తర్వాత అష్షూర్ రాజును ధర్మేసిన తర్వాత ఆ తర్వాత బబులోను రాజు అష్షూర్ వాళ్ళని గెలిచి వీళ్ళని తమ తొత్తుగా చేసుకుంటాడు సో ఆహాజుతో సుమారుగా ఏదైతే
ఉజ్జియా రాజు తర్వాత ఆహాజు చేతబెట్టాడు. ఆహాజు రాజు నుంచి రాజ్యము ఇంకెప్పుడు కూడా స్థిరముగా లేదు. అందుకనే ఆ తర్వాత హిస్కియా రాజు, యోషియా రాజు వీళ్ళు వాళ్ళ శ్రాయశక్తుల ఆ యొక్క దాన్ని ఏమంటారు సంస్కరణలు చేసి దాన్ని సద్దాలనుకున్నప్పటికీ సద్దలేకపోయారు. ఎందుకంటే వారికి సంపూర్ణమైన అధికారము లేదు, వారికి సంపూర్ణమైన అధికారము లేదు. కాబట్టి ఆహాజు రాజు విశ్వాసముతో దేవుడు విశ్వాసము కొరకు నిలబడు అని చెప్పినప్పుడు నిలబడనందు వలన అతను తాత్కాలికమైన భయాలు పెట్టుకొని దీర్ఘకాలికంగా ఉన్న ఆశీర్వాదాలు కోల్పోయి తనకు మాత్రమే గాక తన డైనాస్టీకి అంటే తన రాచరికపు వంశానికి తన ప్రజలకి అందరికీ కూడా ఇది తెచ్చిపెట్టాడు. అందుకనే యెషయా వారి గురించి కఠినమైన పలుకులు పలుకుతాడు. 9వ వచనం నుంచి 10వ వచనం వరకు, 9వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని ప్రజలను ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు. ఇప్పుడు యూదా దేశం కూడా అణిగిపోతారు, బానిసలైపోతారు, కానీ వాళ్ళు ఎక్కడికి పోలా, ఈరోజుకి వాళ్ళు ఉన్నారు. అట్నే ఏం చెప్తున్నా అంటే యెషయా, ఈ ప్రజలు ఎంతైనా కుతికల లోతు వరకు ఇరుక్కోవచ్చు, ఏమైనా కావచ్చు, దేవుని కృపను బట్టి ఎవరు ఏమనుకున్నా కూడా, ఏమి చేస్తామనుకున్నా కూడా వారికి సంపూర్ణమైన నాశనం అనేది వాళ్ళకి రాదు అని చెప్తూ 9వ వచనం 9:10 జనులారా రేగుడి. అష్షూరు గురించి బయట ఎవరెవరైతే ఇజ్రాయేలుకి యూదాకి ఆ శత్రువులుగా ఉన్నారో వారితో మాట్లాడుతూ, జనులారా రేగుడి, మీరు ఓడి పోవుదురు. దూరదేశస్తులారా మీరందరూ ఆలకించుడి, మీరు నడుము కట్టుకొని నన్ను ఓడిపోవుదురు, నడుము కట్టుకొని నన్ను ఓడిపోవుదురు. రెండుసార్లు రిపీట్ చేస్తున్నాడు. ఆలోచన చేసుకొని నన్ను ఎన్ని స్కీమ్స్ అన్నా వేయండి, ఏమైనా చేసుకోండి, ఆలోచనను చేసుకొని నన్ను అది వ్యర్థము అగును, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతోనున్నాడు. ఎందుకనగా దేవుడు మాతోనున్నాడు. సో ఇమ్మానుయేలు ప్రవచనాన్ని ఎలాగిస్తున్నాడు గమనించండి. మొట్టమొదటగా ఇమ్మానుయేలు ప్రవచనము ఆహాజు విశ్వాసాన్ని కలుగుండయ్యా అని చెప్తున్నప్పుడు ఇస్తున్నాడు ఒక ఆదరణకి. ఎప్పుడైతే అతను కాదన్నాడో ఆదరణ నుంచి ఏమైంది అతనికి, ఆక్రాందనగా అయా రక్షించని స్థితికి వచ్చింది. కానీ మళ్ళీ ఆదరణ ఏమిస్తున్నా అంటే, ఎవరైనా ఏమైనా చేసుకొని దేవుడు మన పక్షాన ఉంటాడు అనేటువంటి ఆదరణ మరలా ఇస్తున్నాడు. ఒకసారి నాతో పాటు 54వ అధ్యాయము యెషయా గ్రంథము 54వ అధ్యాయం చూడండి. ఇదందరం మనమందరం కూడా అంటే మన మీద ఎంత పైన శక్తులున్నా ఏదున్నా కూడా దేవుడు తన ప్రజలకు ఇస్తున్న ఆదరణ ఎప్పటికీ కూడా వారిని ఆయన రక్షిస్తూనే ఉంటాడు అనే దానికి 54వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల వరకు, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. అర్థమవుతుందా? ఒకసారి మన మీదకి జనులు గుంపు కూడతారు, కానీ యెహోవా ఏమంటున్నా అంటే, నేను మీకు శత్రువై మీకు ఆపోజిట్గా లేను. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగదురు. ఎప్పుడైతే నీవు దేవుని యందు ఉంటావో నీ యొక్క శత్రువులు నీకు మిత్రువులు అవుతారు, నీ మీద పగబట్టిన వారు నీకు శ్రేయోభిలాషులు అవుతారు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయి కుమ్మరిని సృజించువాడని నేనే, నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా అంటే ఆ రెండు కత్తిని దేనికైనా వాడుకోవచ్చు, మంచికి కత్తిని, కొడవల్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు, వాటిని చేసింది నేనే. నువ్వు ఎంతోమంది వాటిని ఉపయోగించి నీకు చెడు చేయాలా అనుకుంటారు, కానీ వాటిని సృష్టించిన వాడిని నేనే. కాబట్టి నేను లేవనెత్తమంటే మనం 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో చూస్తాం అష్షూరు రాజు గురించి మాట్లాడేటప్పుడు. వాడేమో ఇజ్రాయేల్ మీద తీర్పుకు పంపిస్తే వాడేమో తానే సంహారకుడు అనుకున్నాడు. ఎక్కడైనా గొడ్డలి పట్టుకున్న చేతి మీదకి లేయగలదా అంటాడు. కాబట్టి అష్షూరు, నువ్వు నా గొడ్డలి, దేనికి ఉపయోగించాను నేను, నేను ఇంకొకరి మీద వాడిని సరి చేయడానికి నీకు తీర్పు కొరకు పంపించాను, కానీ నీవు గొడ్డల్లోనే పవర్ ఉందనుకోని అనుకుంటే నీ మీద ఒక చెయ్యి ఉందని గుర్తుపెట్టుకో, ఆ చెయ్యి శక్తితో నువ్వు లేచావు అని చెప్తాడు 10, 11 అధ్యాయాలు. అట్నే ఇక్కడ ఆ యొక్క కుమ్మరి గురించి, ఆ యొక్క వెపన్స్ చేసే దాని గురించి మాట్లాడుతూ, దెర్ ఆర్ సో మెనీ వెపన్స్ దట్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద వరల్డ్, బట్ అవి నీ మీద ఉపయోగపడేదానికి నేను పర్మిషను ఇవ్వట్లేదు. నాశనము చేయుటకై పాడు చేయవని సృజించువాడను నేనే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును
వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన నీ మీదకి ఎవరైతే నేరాలు మోపడానికి వస్తారో వారి నేరాలు నిన్ను చూపే స్థితిలో ఉంటావు యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది మరలా మనం ఎక్కడైనా మన వలన కొంత అవుతుందేమో అని మనం అనుకుంటామేమో అంటే ఏదైనా మనలో ఉందని అనుకుంటామేమో అని మన గుర్తు చేస్తున్నాడు బిడ్డా జాగ్రత్త సుమి అంటున్నాడు యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది ఇది వారి స్వాస్థ్యము ఇదే యెహోవా వాక్కు ఎంత చక్కగా యెషయా బోధిస్తున్నాడు చూడండి ఆదరణ ఇచ్చాడు ఆదరణ వినలా ఎక్కడికో పోయి ఏదో చేసుకోవాలని చూశాడు తీర్పు ఇస్తున్నాడు కానీ ఆ తీర్పు కూడా ఎటువంటి తీర్పు అంటున్నాడు కుతికల వరకు వచ్చి దేవుని కొరకు అరుస్తావు ఎంతోమంది ఎన్నో చేయాలనుకుంటారు నిన్ను మెడబెట్టి లోపలికి ఊబిలోకి తొక్కేయాలని చూస్తారు కానీ నేను మాత్రం వాటిని కానివ్వను ఎందుకంటే నీవు నా ప్రజానీకం కానీ నా యందుంటే నీకెంత ఆశీర్వాదం ఉంటుంది నా నుంచి దూరం అయిపోయి నువ్వు పనులు చేయాలనుకున్నప్పుడు దేనికి పనికిరాని వాడవు అయిపోతావు 11వ వచనము నుంచి ఇజ్రాయేలు యూదా గురించి మరొకసారి తీర్పు పలుకుతూ ఇక్కడ జాగ్రత్తగా ఆలోచి వినండి ఒకసారి ఎప్పుడో ఆదివారం వాక్యంలో కూడా పంచుకున్నాను యెషయా గ్రంథంలో మూడు గ్రూపుల్ని చూపిస్తాడు ఒకటి తన నుంచి సంపూర్ణముగా దూరమైపోయి దూడా విగ్రహాలని ఆరాధిస్తున్న 10 తెగల ఇజ్రాయేలు ఒకరు తన కృపతో 2 తెగల వారు కింద మీద పడుతూ విశ్వాస ధోరణిలో నడుస్తూ ఉన్నవాళ్ళు దేవుని మాట వినకుండా పోతూ ఉన్న వాళ్ళకి ముందర కూడా చెప్పాను మరలోసారి చెప్పాను వాళ్ళది 400 ఏళ్ళు 450 ఏళ్ళు వాళ్ళ మోనార్కీ వాళ్ళ రాచరికము 400 ఏళ్ళు అనుకుందాం మాట వరుసకి చెప్తాను సుమారుగా 400 ఏళ్లలో 250 ఏళ్ళు ఈవెన్ తనకు దూరం అయిపోయిన 10 తెగల వారి మీద కూడా కృప చూపుతూ ఉంచాడు 722 క్రీస్తు పూర్వంలో వారిని చెరలోకి పంపించేశాడు పంపించేసిన తర్వాత ఇంకొక 150 ఏళ్ళు ఈ 2 తెగలైన యూదావారికి బెంజామిన్ వారికి ఆయన కృప చూపుతూ ఉంచాడు ఎప్పుడైతే వారు దేవుని దగ్గరికి రాకుండా అలాగనే ఉన్నారో 150 ఏళ్ళు అయిన తరువాత అష్షూరు రాజు నుంచి తప్పిస్తాడు ఫస్ట్ అష్షూరు రాజైన సెన్నాకరీబు నుంచి మనం ఫస్ట్లో బైబిల్ స్టడీలో 4 రాజులు చెప్పాం వాళ్ళందరి నుంచి తప్పిస్తాడు కానీ ఆఖరికి వారు దేవుని మాట వినకుండా దూరమవుతూ ఉన్నప్పుడు వారిని దండంతో శిక్షించడానికి యిర్మీయా గ్రంథమంతా రాస్తాడు వారిని చెరలోకి తీసుకుపోవడానికి బబులోను రాజైన నెబుకద్నెజర్ని పంపుతాడు ఇవి 2 గ్రూపులు అంటే ఒకరు దేవుని నుంచి విగ్రహాలను ఆశ్రయించి దూరముగా వెళ్ళిపోయిన తన ప్రజానీకం రెండవ వారు ఆయన కృపను బట్టి ఇంకొక 150 ఏళ్ళు కృపలో కొనసాగిన వారు మూడవ గ్రూప్ ఒకటి ఉన్నది శేషము ఆ మూడవ గ్రూప్ ఎవరంటే దేవుని మాట చెప్పిన దాన్ని తూచా తప్పకుండా విని ఆయనకు విధేయత చూపుతూ ఆశీర్వదింపబడిన వారు సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఈ మూడు గ్రూపుల గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూడండి 11వ అధ్యాయం నుంచి 15వ వచనం వరకు ఆయన యెహోవా ప్రజలైన వారిలో ముగ్గురు జనాంగం గురించి మాట్లాడుతున్నాడు అందరూ యెహోవా అని దేవుడు అనేవారే వారిలో ఇజ్రాయేలీ జనాంగమైన 10 తెగలు దేవుణ్ణి అమ్మేసి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయిన వారు ఇంకొక 2 దేవుని యందు ఉన్నామనుకుంటూనే ఆలయంలో ఉన్నామనుకుంటూనే దేవునికి విరుద్ధముగా ఉన్నవారు 3వ తెగవారు దేవునికి ఇష్టులైన వారు మొదటి వారు దేవుని ఉగ్రతకు పాలై దూరమైపోయిన వారు 2వ వారు దేవుని కృప ద్వారా కొనసాగింపబడిన వారు 3వ వారు దేవుని ద్వారా రక్షింపబడి ఆశీర్వదింపబడిన వారు చూడండి ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఈ 3వ తెగ ఎవరు అంటే యెషయా ఆయన కుమారులు ఆయన శిష్యులు యెషయా ఆయన సూచనలుగా పెట్టిన మొట్టమొదట 7వ అధ్యాయంలో చూసాం నీకు పెద్ద కుమారుని తీసుకొని కొలను దగ్గరికి వెళ్ళి ఆహాస్తో మాట్లాడు అని ఇప్పుడు 2వ కుమారుని చూశాము తను తన కుమారులు తన శిష్య బృందము 3వ తెగ అనగా ఎవరైతే దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రులైన వాళ్ళు సంపూర్ణంగా దేవుని వాక్యం మీద ఆధారపడి తొట్టిల్లకుండా దేవుని యందు విధేయత చూపుతూ ముందుకు వెళ్ళేటువంటి వారు చూడండి 11వ వచనం
ఈ జనుల మార్గమున నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. ఈ జనుల మార్గమున నీవు నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు. వినండి, నాతో చెప్పి ఉన్నాడు. ఆయన పర్సనల్ గా ఫస్ట్ ఆయన అందుకున్న దాన్ని తన బిడ్డలకు తన శిష్యులకు ఆయన ప్రొపగేట్ చేశాడు. నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చను. ఎందుకని? యెషయా కూడా 6వ అధ్యాయంలో ఏం చూస్తాం? అయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అపవిత్రమైన పెదవులు గల జనాంగం మధ్యన ఉన్నాను అని చెప్తూ ఉన్నప్పుడు యెషయాను కూడా యిర్మీయాను కూడా మీరు గమనించారంటే ప్రవక్తల్ని ఆయన వాడుకునే సమయంలో ప్రవక్తల్ని కూడా గద్దిస్తాడు. నీవు నేను చెప్పిన రీతిగా మాట్లాడి నేను చెప్పిన రీతిగా జీవిస్తూ నీవు సాక్ష్యముగా ఉండకపోతే, నువ్వు ప్రజలకు భయపడి గనక వారిలాగా ఉండడానికి నీవు ప్రయత్నించి కలిసిపోతే నీకు చాలా హాని చేస్తాను అని చెప్తాడు యిర్మీయా. మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలోనే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 17వ అధ్యాయం ఆ సమయానికి వెళ్ళేటప్పుడు యిర్మీయా కంప్లైనింగ్గా మాట్లాడుతుంటాడు. ఎందుకు నాకు ఏ కష్టాలు వచ్చినాయి, నన్ను ఎన్నుకున్నావు, నేను ఇలా చేయమంటున్నావు, నేను చెప్తే వాళ్ళు ఇలా అంటున్నారు, ఇవన్నీ మాట్లాడినప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడడం నేర్చుకో అని చెప్తాడు. నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడడం నేర్చుకుంటే నా యందు నీవు ఉంటే వారికి నువ్వు భయపడవు, లేకపోతే నీవు పరిగెత్తి వెళ్ళిపోయేలా నేను చేస్తాను అంటాడు. అలాగని యెషయాను గద్దిస్తూ ఏమంటున్నాడంటే, నీవు పరిశుద్ధముగా ఉండు, నీ కుమారుల్ని కుమార్తెల్ని నీ యొక్క కుటుంబాన్ని పరిశుద్ధముగా నడుక్కో, ఎవరైతే నీ బోధను విని నిన్ను వెంబడించాలనుకుంటున్నారో అటువంటి వారిని నీ శిష్య బృందంతో నీవు సపరేట్గా కాన్సక్రేటెడ్గా ఉండు అని చెప్తున్నాడు. ఈ జనుల మార్గమును నడవకూడదని యెహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు, నన్ను గద్దించి ఈ మాట సెలవిచ్చను. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకొట్టు కట్టు అనుకొనకుడి. ఇప్పుడు మళ్ళా ప్లూరల్ బహువచనంలో మాట్లాడుతున్నాడు. అనుకొనకుడి, వారు భయపడడానికి మీరు భయపడకుడి. ఏం జరుగుతున్నది? ద హోల్ కంట్రీ ఈజ్ ఇన్ టర్మాయిల్, ద హోల్ కంట్రీ ఈజ్ ఇన్ పాలిటిక్స్. దేశమంతా యుద్ధం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక దాన్ని ఏమంటారు, ఒక అసమాధాన పరిస్థితులు కలిగాయనుకోండి, పొలిటికల్ టర్మాయిల్ అంటాం మనం, కంట్రీలో టర్మాయిల్ అంటాం, అంటే అలజడి లేస్తూ ఉన్నదని. కాబట్టి యెషయా ఉన్న పరిస్థితులు ఎలాంటివి? ఒక అలజడి కలిగేటువంటి పరిస్థితుల్లో, అసమాధానానికి గురయ్యేటువంటి పరిస్థితుల్లో, తొట్టుబడి తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు. ఆహాజుతో ఏమంటాడు? భద్రము సుమి, నిమ్మళించుము. ఎప్పుడైతే మనం హైరాణ పడతామో, మన చుట్టూ సమస్యలు ఉంటాయో, మనల్ని త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోమంటారో, ఎప్పుడైతే మనం కొన్ని తీసుకోకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుని మనం తొందరపడతామో, ఆయా సమయాలంతా ఏమంటామంటే టర్మాయిల్. సో యెషయా ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కలంతా పాలిటిక్స్ మాట్లాడుతున్నారు, చుట్టుపక్కలంతా పాలిటిక్స్ వినబడతా ఉంది. ఆహాజు మంచి పని చేశాడంటారు, అషూర్తో చేరి ఆహార వీళ్ళతో కలిసి ఉంటే బాగుండేమో, అర్థమవుతుంది కదా. ఇలా మాటలు జరుగుతూ ఉన్నాయి. నన్ ఆఫ్ అస్ ఆర్ ఇమ్యూన్. ఎవరము కూడా మన చుట్టుపక్కల పరిస్థితులు అల్లకల్లోలమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము కూడా ఏదో ఒక విధంగా వాటికి కాంట్రిబ్యూట్ చేస్తాం, ఏదో ఒక విధంగా మనం దానికి సొల్యూషన్ కావాలనుకుని దీంట్లో మనం ప్రాబ్లం అయ్యేటువంటి స్థితిలో కూడా వస్తాం. సమ్టైమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఏ సొల్యూషన్, వి బికమ్ ఏ ప్రాబ్లం. కాబట్టి ఏమంటున్నానంటే, చుట్టుపక్కల ఎన్నో మాట్లాడుతున్నారు, ఈ వర్గం వాళ్ళు ఆ వర్గాన్ని కాన్స్పిరసీ అంటున్నారు, బందుకట్టు అంటే కాన్స్పిరసీ, ఏదో గూడుపుటాన్ని జరుగుతూ ఉంది అని అనమాట. రకరకాలు ఒక్కొక్క వర్గం ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు, తను నిర్ణయాలు తీసుకోవాలి కొన్ని. ఆ సమయంలో ఏమంటున్నాయంటే, నీ చుట్టుపక్కల ఎన్నో వినపడతాయి, ఇది రాంగ్, ఇది రైట్, ఇది వీడు రైట్, వీడు రాంగ్, ఈ డెసిషన్ రైట్, ఈ డెసిషన్ రాంగ్, రకరకాలు వినపడుతుంటాయి. తొట్టుబడి నీవు నీ నిర్ణయాల్లోకి వెళ్ళద్దు. చూడండి, ఈ ప్రజలు బందుకట్టు, కాన్స్పిరసీ అనే వర్డ్ అనమాట ఇంగ్లీష్లో. కాన్స్పిరసీ అంటే గూడుపుటాని, చెవులు కొరుక్కోవడము, ఏదో ఒక వర్గంలో చేరడము, ఏదో ఒకటి త్వరపడి ఒక నిర్ణయం తీసేసుకోవడము, ఏదో ఒకటి పక్కన ఉండకపోతే మనకు ఏదో అయిపోతుంది అనుకోవడము, ఇవన్నీ అనమాట. ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతయు బందుకట్టు అనుకొనకుడి, వారు భయపడు దానికి మీరు భయపడకుడి. ఎవరికి భయపడుతున్నారు ఈ యొక్క పార్టీలు రెండు? ఒకటి ఈ పక్కన, ఎవరైతే ఈ యొక్క సిరియా రాజు, ఇజ్రాయేల్ రాజు తమ మీదకి దండెత్తుతున్నారు కనుక వీళ్ళకన్నా భయపడుతున్నారు, ఒక పక్కన అష్షూర్ రాజుకి భయపడుతున్నారు.
ఇనేమంటున్నాడంటే వీళ్ళకు భయపడన అవసరం లేదు వాళ్ళకి భయపడన అవసరం లేదు అంటున్నాడు నువ్వు భయపడవాల్సింది ఎవరికి అంటున్నాడు దేవునికి భయపడు అంటున్నాడు గొప్ప అలజడిలో ఉన్నప్పుడు ఆయన ఇస్తున్న మాట ఏంటంటే దేర్ ఆర్ టైమ్స్ వెన్ యు నీడ్ నాట్ టేక్ సైడ్స్ యు టేక్ ద సైడ్ ఆఫ్ గాడ్ యు బి ఆన్ ద సైడ్ ఆఫ్ గాడ్ యు నీడ్ నాట్ టేక్ సైడ్స్ ఈ జనుల మార్గమన ఈ ప్రజలు బందుకట్టు అని చెప్పినదంతా ఈ బందుకట్టు అనుకొనకొడి వారు భయపడు దానికి మీరు భయపడకొడి దాని వలన దిగులు పడకొడి ఈ సమయాల్లో మనకేమవుతుంది బీపీలు స్ట్రెస్లు ఆందోళన వచ్చేది ఎప్పుడు మన చుట్టుపక్కల సమస్యలు ఉన్నప్పుడే కొన్ని మనం తెచ్చుకుంటాము కొన్ని దానంతటా వస్తాయి ఈ వీటప్పుడు మనం ఏదో ఒకటి చేయాలని ఏదో ఒకటి ఆలోచిస్తా మనకు అల్సర్ స్టార్ట్ అయ్యేది ఫస్ట్ మన జీవితంలో ఎప్పుడు అని చూసుకుంటే ఎప్పుడో సమస్య వచ్చి ఉంటుంది ఆ సమస్య ఎప్పుడు మనము సో దిగులు పడకడు అంటున్నాడు యాంగ్జైటీ దానివలన దిగులు పడకుడి ఏమైపోతుందో మన దేశం ఏమైపోతుందో అది ఏమైపోతుందో ఇదేమైపోతుందో దిగులు పడకుడి యేసు ప్రభు మాటలు గుర్తు చేసుకోవాలా మనం దిగులు పడి ఏం చేస్తాం ఒక మోర ఎత్తుకోగలమా దిగులు పడి ఒక నల్ల వెంట్రుకను తెల్ల వెంట్రుకు చేసుకోగలమా మహా అయితే తెల్ల వెంట్రుకు చేస్తా తెల్ల వెంట్రుకను నల్ల చేస్తావు నెల అయిన తర్వాత మళ్ళీ అది బయటకు వస్తుందిగా కాబట్టి నువ్వేం చేయలేవు అని చెప్తున్నాడు దానివలన దిగులు పడకుడి సైన్యములకు అధిపతి యొక్క యెహోవాయే పరిశుద్ధుడని అనుకొనుడి ద ఓన్లీ వన్ దట్ ఈస్ హోలీ అండ్ ద ఓన్లీ వన్ దట్ ఈస్ ద హోలీ వన్ ఇన్ ద శాంక్చురీ నెక్స్ట్ మాట్లాడతాడు శాంక్చురీ అనే మాట వస్తుందన్నమాట పరిశుద్ధ స్థలము అని నీ దేవుడే నీ ఆశ్రయదుర్గము నీ దేవుడే నీ ఆశ్రయదుర్గము నీ దేవుడే పరిశుద్ధుడు ఇంకెక్కడ ఏ పరిశుద్ధత లేదు పరిశుద్ధమైన దేవుడి మీద నీవు ఆధారపడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి ఫస్ట్ లెసన్ నో వన్ ఈజ్ హోలీ ఎక్సెప్ట్ గాడ్ సో వెన్ యూ టేక్ సైడ్స్ యూ థింక్ దట్ సమ్ వన్ ఈజ్ హోలియర్ దాన్ అదర్ పర్సన్ నీకు స్నేహం ఉన్నంతవరకు వాడు మంచిగా కనపడతాడు నీకు కొంత స్నేహం తగ్గంగానే వాడి యొక్క దీనిలో ప్రాబ్లమ్స్ అన్నీ కనపడతాయి పరిశుద్ధుడు అక్కడే దేవుడే సైన్యములకు అధిపతి యొక్క యెహోవాయే పరిశుద్ధుడు అనుకొనుడి మీరు భయపడవలసిన వాడు ఆయనే అటు ఇజ్రాయేలుకు భయపడద్దు రెజీనుకు భయపడద్దు పెకహుకు భయపడద్దు అషూరు రాజుకు భయపడద్దు నువ్వు భయపడవలసింది దేవుడికి ఆయన కోసమే దిగులు పడవాలను దిగులు పడవాలనంటే నాకు అర్థమైనంత వరకు వీడి మాట కాదంటే వీడేం బాధపడతాడు వాడి మాట కాదంటే వాడేం బాధపడతాడు నువ్వెవరిని తృప్తిపరచాలా భర్త భార్యను తృప్తిపరచాలా భార్య భర్తను తృప్తిపరచాలా భార్యాభర్త దేవుణ్ణి తృప్తిపరచాలా మనం చాలాసార్లు వాళ్ళని తృప్తిపరిచే దాంట్లో వీళ్ళని తృప్తిపరిచే దాంట్లో దేవుణ్ణి మర్చిపోతాం తప్పిపోతాం దేవుళ్ళొంచి మీరు భయపడవలసిన వాడు ఆయనే ఆయన కోసమే దిగులు పడవలేను అప్పుడు ఆయన నీకు పరిశుద్ధ స్థలముగా ఉండదు శాంక్చురీ అప్పుడు నీకు ఆయన ఆశ్రయదుర్గం అవుతాడు ఎప్పుడు ఇటు అటు ఊగిసలాడుతుండే గోడ మీద పిల్లిలాగుంటే ఆశ్రయదుర్గం కాను అంటున్నాడు ఆశ్రయదుర్గం ఎప్పుడవుతాడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన ఆశ్రయదుర్గం అవుతాడు యోవాబు వెళ్తాడు ఇప్పుడు వాళ్ళ దీంట్లో ఇవ్వబడినది ఏంటి వాళ్ళ దీంట్లో ఇవ్వబడింది ఏంటి ఎవడైనా కనుక ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి ఆలయపు ఆ యొక్క ఇది ఉంటుంది చూడండి వాటిని కనుక పట్టుకుంటే నువ్వు చంపకూడదు పాత నిబంధనలో యోవాబు చేసే పాపాలన్నీ చేస్తాడు పోయి ఎక్కడ దాంకుంటాడు అక్కడ దాంకుంటాడు సొలొమోను ఏం చేస్తాడు నేను వదలనుగా కుదలను దీన్ని అంటాడు అక్కడే అది అక్కడే చంపండి అంటాడు ఒకటి రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో కనుక మనం చూసామనుకోండి సొలొమోను తన శత్రువులను ఎలా చంపుతాడు అని చూసినప్పుడు కొంతమంది ఆ శత్రువుల్లో వెళ్ళి ఆలయంలో దాంకుంటారు అది వాళ్ళకి ఆశ్రయదుర్గం కాల ఎందుకని వారు దేవుని యందు లేకుండా చేయవలసిందంతా చేసేసి దేవుని దగ్గరికి వచ్చి కళ్ళబొల్లి మాట్లాడితే అది ఇది కాదు నీకెప్పుడు దేవుడు ఆశ్రయదుర్గం అవుతాడంటే సంపూర్ణంగా ఆయన మీద విశ్వాసం ఉంచి నీవు ఇటు అటు తొనకకుండా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకొని ఆ ప్రమాణాన్ని తీసుకొని ఎంత అలజడి వచ్చినా దాని మీద నిలబడి ముందరకు పోతా ఉంటే ఆయన ఆశ్రయదుర్గం అవుతాడు అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును అయితే ఆయన ఇజ్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు యెషయా నీకు ఆయన ఆశ్రయదుర్గంగా ఉంటాడు ఎప్పుడైతే నువ్వు ఆయన పరిశుద్ధుడిగా చేసుకొని ఆయన శాంక్చురీగా తీసుకుంటే కానీ ఇజ్రాయేల్ రెండు తెగలకి అటు 10 ఇటు 2 ఓకే రెండు కుటుంబాలకి అయితే ఆయన ఇజ్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు ఇప్పుడు అర్థమవుతుంది కదా మూడు తెగలు ఒకటి యెషయా యెషయా కుమారుడు యెషయా శిష్యులు ఇంకొకరి రెండు తెగలు అయితే ఆయన ఇజ్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను
అభ్యంతరము కలిగించు బండగాను ఉండను. యెరూషలేము నివాసులకు, ద సిటీ పీపుల్ ఆఫ్ జెరూసలేం హూ థింక్ దట్ గాడ్స్ టెంపుల్ ఇస్ దేర్ అండ్ ఇట్ ఈస్ గాడ్స్ కింగ్డమ్ అండ్ ఇట్ విల్ బి ప్రొటెక్టెడ్ బై గాడ్, వాళ్ళ యెరూషలేమే వాళ్ళని కాపాడలేకపోతుంది కదా. ఆఖరికి 580 ఏళ్ళు వాళ్ళు ఏ ఆలయాన్ని నమ్ముకుంటారో ఆలయం వాళ్ళని కాపాడలేదు. ఆ ఆలయం వాళ్ళకి ఏమవుతుంది? యాక్చువల్లీ వాళ్ళు దాచుకున్న బంగారాన్ని బట్టి, వాళ్ళు దాచుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఆలయాన్ని కూడా కొల్లగొడతారు. అంటే వాళ్ళు దేవుని యందు లేకుండా ఏ యెరూషలేముకి అయితే వాళ్ళు ఉన్నతమైన స్థానం ఇచ్చుకున్నారో, ఏ యెరూషలేము దేవాలయానికి వారు ఉన్నతమైన స్థానం ఇచ్చుకున్నారో, దేవుడు ఆనాడు నెబుకద్నెజర్ సమయంలోనూ, యేసు ప్రభు తర్వాత 70వ సంవత్సరంలో రోమీలు వీటికి వీడి మీదకి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి ఆలయం ఆశ్రయ దుర్గం కాల. ఎందుకని? రెండవసారి రోమీయుల సమయంలో వాళ్ళు ప్రభువును వదిలేశారు, యెరూషలేమును పట్టుకున్నారు, యెరూషలేం ఆలయమును పట్టుకున్నారు, ఉపయోగపడలేదు. అలాగనే 587లో నెబుకద్నెజర్ వచ్చిన సమయంలో ఆల్రెడీ వాళ్ళు దేవునికి దూరం అయిపోయినారు, కృపాకాలాన్ని వాడుకొనేసి ఉన్నారు. 150 ఏళ్ళు నేరుగా వచ్చేసింది. అయితే ఆయన ఇజ్రాయేల్ యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, స్టంబ్లింగ్ బ్లాక్. ఒక్కొక్కసారి మనకు ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల రాయి పెడతాడు, చూసారా? ఇట్ల నుంచి అటు క్రాస్ చేయకూడదని ఒక గ్రీన్ మార్కింగ్ వేసి, అదేంటది? అది నీ ప్రొటెక్షన్కి ఇచ్చాడు. నువ్వు దాన్ని దాటిపోవాలి అనుకుంటే ఏం జరుగుతుంది? పడతావు. యూ టర్న్ వాటిలో చూపిస్తుంటారు చూడండి, తీసేసినట్టు. అట్నే స్టంబ్లింగ్ బ్లాక్ ఏంటంటే, దేవుడు అది మధ్యలో పెట్టున్నాడు, దీన్ని నువ్వు మంచి కొరకు వాడుకుంటే ఇది నీకు ఉపయోగపడుతుంది, చెడు కొరకు వాడుకుంటే పడి బొరలు పడి ముక్కు బగలు కొట్టుకుంటావు. సో యేసు ప్రభు ఈ మాటను వాడుకునే కదా, ఆయన సువార్తల్లో ఈ వాక్యాన్నే వాడుకుంటాడు. ఆయన 2 తెగల వారికి మధ్యన స్టంబ్లింగ్ బ్లాక్గా, అంటే యేసు ప్రభు వాళ్ళకి ఏ విధంగా కనపడ్డా అంటే అడ్డం వచ్చి ఆపుతున్నాడు. దీన్ని ఇంకో రకంగా అర్థం చేసుకోవాలంటే, కొన్ని కొన్నిసార్లు రాత్రి పోతున్నాం, ముందు మనకు కనపడట్లేదు ఏముందో, ఒక నిలబడి దారికి అడ్డంగా నిలబడి ఆపుతూ ఉన్నాడు. నువ్వు వాడికి భయపడవు, లేకపోతే వాడిని తప్పించుకోవడానికో, వాడు చెప్పిన మాట వినకుండా ముందరకు వెళ్ళావు అనుకోండి, ముందర ఒక లోయ ఉంటుంది, ఆ లోయలో నుంచి నిన్ను కాపాడడానికి వాడు మధ్యలో ఆగి ఆపుతుంటాడు. నా కారు ముందర బ్రేక్ డౌన్ అయింది, నీకు కూడా అయ్యేది. అలాగనే వీళ్ళకి దేవుడు ఏమయ్యాడంటే మధ్యలో ఆపుతున్నాడు. ఆయన మీద విశ్వసిస్తే అది వాళ్లకు మూలరాయి అవుతుంది, దాన్ని కనుక దాటిపోవాలని ప్రయత్నిస్తే గుదిబండగా తయారవుతుంది. అయితే ఆయన ఇజ్రాయేల్ యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరము కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను, స్నేర్. సో శాంక్చురీ, స్టంబ్లింగ్ బ్లాక్, స్నేర్. యెరూషలేము నివాసులకు బోనుగాను, చిక్కు వలగాను ఉండును. ఎందుకు చేప దీంట్లో ఇరుక్కుంటుంది? దీనికి ఎందుకు పక్షి ఇరుక్కుంటుంది? అక్కడేదో ఉంటుంది, దాన్ని తినడానికి పోతుంది, ప్రమాదంలో ఇరుక్కుంటుంది. అనేకులు వాటికి తగిలి తొట్టులుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కుబడి పట్టుదురు. ఎవరైతే దేవుడు తనను విశ్వాసంతో ఎక్కడ ఆగమంటున్నాడో అక్కడ ఆగడము, తన్ను ఎలా తీసుకోవాలనో అలా తీసుకున్నప్పుడు జరగబోయేదేంటో చెప్తున్నాడు. 16వ వచనము నుంచి 18వ వచనము వరకు తన సాక్ష్యం చెప్తున్నాడు. ఇందాక నేను ఇంతవరకు చెప్పింది తను, తన కుమారులు, తన శిష్యులు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, అంటే ఇప్పటి వరకు నేను ఏదేదైతే చెప్పానో వాటిని సీల్ చేయి. ఎందుకని? కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపు. యిర్మీయా కూడా ఏం చేస్తాడు? చెప్తాడు, బారూకుతో రాయమంటాడు, ఆ యొక్క యెహోయాకీము రాజు దగ్గరికి తీసుకెళ్తాడు. ఐ థింక్ యెహోయాకీమ్ అనుకుంటా. ఏం చేస్తాడు? సలిమంట కాచుకుంటూ కూర్చో ఉంటాడు వింటర్ ప్యాలెస్లో. అయ్యా బా, ఇవన్నీ రాశాడయ్యా యిర్మీయా. ఆహా, రాశాడా, చదువు. ఓహో, ఇదా, చించుతాడు, చించి మంటలు వేస్తాడు, చించి మంటలు వేస్తాడు. ఎందుకని? అతనికి ఆ వాక్యము అర్థము కాలేదు, ఆ వాక్యాన్ని పట్టించుకోను లేదు. అందుకని నెక్స్ట్ ఏం చేస్తాడు? దీన్ని తీసుకెళ్ళి ఆ బబులోని వాళ్ళతో, ఐ థింక్ ఎజికియల్లోనూ జెరూసలేంలో జెర్మియాలోనూ చెప్తాడు, ఒక సీల్ తీసుకెళ్ళి అక్కడ యూఫ్రటీస్ నదిలో ముంచమంటాడు, అక్కడ వేసేయమంటాడు. ఎందుకని? అలాగనే మనం ప్రకటన గ్రంథంలో కనుక చూసామనుకోండి, ఈ యొక్క సీల్స్ తినే ముద్రను ఎవరు రిప్పగలరు అని అడిగినప్పుడు ఏమంటాడు? చదవని వాడికి ఇస్తే, యెషయా గ్రంథంలోనే వస్తే, చదువు రాని వాడికి ఇస్తే ఇది మూసేసిందయ్యా, నేను ఎట్ట చదువుతానంటాడంట. చదివేవాడికి ఇస్తే ఇది నా భాష కాదంటాడంట. అలాగనా
ప్రమాణ వాక్యాన్ని ఇప్పటివరకు చెప్పిన దాన్ని సీల్ అండ్ బైండ్ ఇట్ అంటున్నాడు. అంటే వారికి ఇది ఉపయోగపడదు. మనం ఎంతో మందికి బైబిల్ ఇస్తాం తీసుకెళ్ళి, ఏ ఆశతో ఇస్తాం, వాడు ఎప్పుడైనా దాన్ని ఓపెన్ చేస్తాడేమో, చదువుతాడేమో అని. కోట్ల బైబిళ్ళు ఇస్తే దాంట్లో ఉపయోగపడేది, 100 బైబిళ్ళు అయితే కోటి బైబిళ్ళు ఇదైపోతాయి. అలాగనే ఈ యొక్క ప్రమాణవాక్యం గురించి ఏం చెప్తున్నా అంటే, సీల్ ఇట్ అండ్ బైండ్ ఇట్, ఎందుకంటే అది వాళ్ళకి ఇంకా ఉపయోగపడదు. అది ఉపయోగపడేది ఎవరికి? నీకు, నీ కుమారులకి, నీ శిష్యులకి. ఈ ప్రమాణవాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి నా శిష్యులకు అప్పగించుము, యాకోబు వంశమునకు తన ముఖమును మరుగు చేసుకుని యెహోవాను నమ్ముకును నేను ఎదురుచూస్తున్నాను. యాకోబు వంశమునకు తన ముఖము దాచుకుంటున్నాడు, అతని కొరకు నేను ఎదురుచూస్తున్నాను. ఏషియా యొక్క పిల్లలు, ఏషియా యొక్క శిష్యులు పేషెంట్ ఫెయిత్తో కనిపెట్టుకొని ఉన్నారు దేవుని కొరకు. 18వ వచనం, ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇజ్రాయేలు మధ్య ఉన్నాను. సో ఏషియా కుమారులు, ఏషియా శిష్యులు ఒక ప్రవచనముగా వారి మధ్య నిలబడుకో ఉన్నారు. కానీ ఏ విధంగా నిలబడుకొని ఉన్నారు? ఆశ కోల్పోయిన వారుగా, నిరాశ నిస్పృహలతో లేరు, దీర్ఘశాంతంతో, నిరీక్షణ కలిగిన విశ్వాసంతో ఉన్నారు. నెక్స్ట్ వచనాలు ఎవరు చెప్తారంటే, ఇప్పుడు 19 నుంచి 22 వరకు, ఎవరైతే దేవుణ్ణి వదిలేసి దేవుడు కాని వాటి వెంబడి వెంబడిస్తూ నాశనమైపోతారు. ఎందుకని? దేవుడు ఒక్కసారి వినడం మానేస్తే, అర్థమవుతుంది కదా ఏషియా ఏం చెప్పదలుచుకుంటా అంటే, అందుకనే మీరు వినుకాలమున నన్ను ప్రార్థించమంటాడు. నేను వినుకాలమున, ఒక కాలం అయిపోతున్న తర్వాత విన్ను అంటాడు. ఒక కాలం అయిపోతుంది, ఆ తర్వాత విన్ను అంటే కృపాకాలం అయిపోతుందని. ఇప్పుడు వీళ్ళు ఎవరో వద్దు, సౌలు రాజు. ఆ తర్వాత దేవుణ్ణి ఎంత ప్రార్థించినా అతనికి సూచనలు ఎక్కడి నుంచి కనపడలే లేదంట. అందుకని ఏం చేస్తాడు? ఏదైతే దేవుని యందు పలానా వాళ్ళు ఉండకూడదు, మాంత్రికుల్ని, వాళ్ళు సోదిగాళ్ళని మూసేస్తాడో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అర్థమవుతుంది? దేవునిని మనము ఆయన సమయంలో ఆయన మన పట్ల కృప చూపించినప్పుడు ఆయనను మనం వెదకకుంటే, ఆ తర్వాత మనం ఆయనను వెతికిన ఆయన కనపడ్డు, మనం ఆయన కాని వారి వెంట వెంబడించవలసి వస్తుంది. వారు మిమ్మల్ని చూచి కర్ణపిశాచి గలవారి యొద్దకును, కిచకిచలాడు గొడుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు, జనులు తమ దేవుని యొద్దనే విచారింప వద్ద. వాళ్ళకి ఎప్పుడైతే దేవుని నుంచి ఆదేశం రావట్లేదో, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మాంత్రికుల దగ్గరికి. ఈ యొక్క ఇంగ్లీష్ సినిమాలు చూసి వాళ్ళకి అర్థమవుతాయి, ఓయిజా బోర్డు అని, చీకట్లో ఆత్మల్ని పిలవడము, చీకట్లో, మనం తెలుగులో కూడా ఉన్నాయి కదా, చీకట్లో కూర్చొని ఆత్మల్ని పిలవడము, ఆ యొక్క క్యాలెండర్ పెట్టుకుని ఇటు వెళ్తుందా, ముళ్ళు ఇటు వెళ్తుందా అని. కాబట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తారంట? దేవుని మాట వినలేదు గనక ఆ తర్వాత దేవుని కాని వాణి దగ్గరికి, చీకట్లో అంధకారంలో కూర్చొని మాంత్రికులు, భూత వైద్యులు, సోదెగాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఈయనేమంటున్నా అంటే, ఫస్ట్ వాళ్ళు దేవుణ్ణి అడగాలి కదా, అక్కడికి ఎందుకు వెళ్తున్నారు? జనులు తమ దేవుని యొద్దని విచారింపవద్దా, సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా. చచ్చిన వాళ్ళ ఆత్మలు ఏం చెప్తాయి? సమయాలు లేపుతాడు సౌలు, సమయాలు లేపుతాడు. ఒక్కసారి ఒక దయ్యం వచ్చినట్టుగా మనకు బైబిల్లో చూపిస్తాడు, లేపి సమయాలు ఏం చెప్తాడు? కొత్తగా ఏమైనా చెప్తాడా? నీ అంతమైంది బాగుంటాడు. ఆల్రెడీ దేవుడు సమయాలు బతికున్న, అర్థమవుతుందా, సమయాలు బ్రతికున్నప్పుడు దాన్ని రెండుగా జించి ఆయన అంగి జరిగినప్పుడు, ఇదిగో నీ ఆత్మను తీసి దావీదు మీద పెట్టే, నీ పని అయిపోయింది పో అంటాడు. ఈయన పోయి మా సోదిగారి దగ్గర లేపుతాడు, సోది ఆవిడ దగ్గర. సమయాలు మళ్ళీ ఏం చెప్తాడు? నన్ను ఎందుకు లేపావు, నీ పని అయిపోయింది కదా ఆల్రెడీ అంటాడు. అంటే దేవుడు ఇచ్చేటువంటి ప్రవచనము మనం జీవంతో ఉన్నప్పుడు ఇచ్చినది, నువ్వు చచ్చిన వాడిని లేపినా కూడా ఏ ప్రయోజనం ఉండదు, చచ్చిన వాడికి ఏ శక్తి లేదు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 10వచనంలోకి వెళ్తే ఆ బబులోను రాజు గురించి మాట్లాడుతూ, ఓ నీ పని అయిపోయిందా, మా దగ్గరికి వచ్చావా, మాలాగే బలహీనుడు అయ్యావా అని అడుగుతారు. కింద ప్రేతలకు ఏముంది శక్తి? ఓన్లీ మన తెలుగు సినిమాల్లోనే భూతాల దగ్గర శక్తులు ఉంటాయి, చచ్చిన దానికి ఏం శక్తి లేదు. ధర్మశాస్త్రమును ప్రమాణవాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయమో కలగదు. వాక్యాన్ని వదిలేసి ఎంతోమంది రోజు హారోస్కోపులు చూసేవాళ్ళు, రాశిఫలాలు చూసేవాళ్ళు,
కనిపించిన చోటల్లో మనం క్రిస్టియన్స్ అన్ని ఎవరికైనా జాతకం వచ్చుంటే చేయిట్ అంటుంటాం. ఊరికి చూసా నాకేం నమ్మకం లేదు ఊరికి చెప్పు అంటుంటాం. ఏ ప్రయోజనము ఉండదు. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయం కలగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. ఆకలిగొనుచు వారు కోపపడి తమ రాజు పేరును తమ దేవుని పేరును శాపములు పలుకుచు మీద చూతురు. భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తొలివేయ పడుతురు. ఒక పక్కన ఈ ముగ్గురు మూడో తెగైన యెషయా యెషయా కుమారులు శిష్యులు నిరీక్షణతో దేవుని వైపు చూస్తున్నారు. దేవుడిని వదిలేసిన ప్రజలు ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు కాని శక్తులు వాళ్ళకి వెంబడించి వెలుగును వదిలేసి ఆఖరికి సమాధుల దగ్గర కూర్చొని పూజలు చేసేవాళ్ళుగా అంధకారంలో భూతవైద్యుని దగ్గర కూర్చునేవాళ్ళుగా నిమ్మకాయలు పెట్టుకొని వారి జీవితం ఎక్కడికి వెళ్తుందంటున్నాడు? ఎంతోమంది మనకు తెలిసిన పొలిటీషియన్స్ వాళ్ళు ఉన్నారు, నీకు మంచి జరగాలంటే గాడిదని పెళ్లి చేసుకో ఉన్నారు కదా. ఎంతోమంది భూత వైద్యాలతోటి ఎన్నో హోమాలు చేసిన వాళ్ళు రకరకాల ప్రజలు ఉన్నారు. ఏమంటున్నాడంటే ఏ ప్రయోజనము లేదు, ఏ ప్రయోజనము లేదు. దేవుని మాటను గనక నువ్వు జవదాటితే నీకు ఆ తర్వాత అంధకారము తప్పితే ఏముండదు. ఆయన కృపాకాలంలోనే ఆయన వెంబడించు, ఆయన పట్టుకో, ఆయన మాట విను, నీ జీవితాన్ని మార్చుకో. లేకపోతే ఆ తర్వాత అంతా అంధకారమే. ప్రార్థన చేసుకుందాం. యెషయా 8లో ఆయన వారి యొక్క చరిత్ర నుంచి వారికి ప్రవచిస్తూ తీర్పు పలుకుతూ మూడవ తెగగా ఉన్న యెషయా యెషయా కుమారులు శిష్యులు తన యందు విధేయత కలిగి ఉన్నవారుగా చెప్తున్నాడు. మనం ఈ మూడవ తెగకి సంబంధించిన వారముగా ఆయన కృపను నిరర్ధకము చేసుకోకుండా ఆయన వెంబడించి ఆశీర్వాదాలు పొందుకునేటువంటి వారముగా మనం ఉండాలి. పరిశుద్ధమైన దేవానైనా, నీ కృప కలిగిన హస్తాలకు కూడి వచ్చిన బైబిల్ స్టడీ కూడి వచ్చిన జనమును ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను. మరి ప్రభు వారు తిరిగినైనా మరి కొంతసేపు ప్రార్థనా సహవాసంలో కూర్చోబోతూ ఉండగా, కొంతమంది ఇండ్లకు వెళ్తూ ఉండగా వారిని క్షేమంగా తీసుకువెళ్ళు. వారి కుటుంబాలని నాయన దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచి వారి ప్రార్థన అవసరతలు తీర్చమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అందరూ లేచి నిలబడినట్టయితే పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక, మాకు కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము, మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలోకి తెక కీడు నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము కాపుదల భద్రత బైబిల్ స్టడీ కూడి వచ్చిన ప్రతి ఒక్కరి మీదను, వారి కుటుంబాల మీదను, మరి మన బ్రాంచ్ సంఘాల పాస్టర్ల మీదను, వారి యొక్క సభ్యుల మీదను, మరి మన సంఘము మీదను, సార్వత్రిక సంఘం మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి ఈ యొక్క బైబిల్ స్టడీ అయిన తర్వాత కొంతసేపు ప్రార్థనలు గడపాలని మన ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారు కోరుకున్నారు. కాబట్టి కుదిరిన వారంతా